నమస్కారం అండి. ఈరోజు మనము ముఖ్యంగా మనకి ప్రస్తుతం వ్యవసాయంలో కొంచెం ఎక్కువగా కనిపిస్తున్న కత్తెర పురుగు గురించి మాట్లాడుకుందాము. కత్తెర పురుగు అన్నది అంటే ఇంగ్లీష్లో దీన్ని కట్వామ్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయనామం వచ్చి స్పోడోప్టెరా ఫ్రూగిపెడా అన్నది. ఇది సమూహంగా అంటే ఇంతకుముందు మనకి లబ్ధ పురుగులు వాటిని ఎట్లయితే చూసుకున్నామో అట్లాగే ఇది ఎక్కువగా సమూహంగా గుడ్లు పెడుతుంది. దాని తర్వాత అనేక రకాల అంటే 80 రకాల మొక్కల వరకు ఉంటుంది. ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ ఇటువంటి మొక్కల మీద చాలా ఎక్కువగా ఆశిస్తుంది. ఇది ఎక్కువగా ఆకులను తింటుంది. తల్లిపురుగేమో సుమారు ఒక వాతావరణం మంచిగా ఉన్నప్పుడు 2000 వరకు గుడ్లు పెడుతుంది. సో ఇవి ఒక 40 వరకు సమూహాలుగా ఉంటాయి. అంటే 40 చొప్పున ఒక సమూహంలో ఒక 50 వరకు అట్లాగా గుడ్లు ఉండి అలాగా 40 సార్లు పెట్టే 40 చోట్ల పెట్టేటట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈ గుడ్డు కూడాను మనకి గుంపుగా ఉండి దాని మీద ఏమో ఒక నూగు కప్పినట్టుగా ఉంటుంది. ఆకులు కిందన మధ్యస్థ ఆకులు మొక్క యొక్క కిందస్థ ఆకులు మరి మధ్యస్థ ఆకులు వైపు దగ్గర పెడుతుందన్నమాట ఇది. అయితే దీన్ని యాజమాన్యం కోసం ఏం చేసుకోవాలి అనుకుంటే ముందుగా మనము ఎక్కడైతే గుడ్లు సమూహాలు చూస్తాం వాటిని ఏర్వేసుకోవాలి. దాని తర్వాత ఈ లార్వాలన్నీను సమూహంగా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు సమూహంగా ఉంటాయి వాటిని ఏర్వేసుకోవడం ఒకటి. రెండోది లింగాకర్ష బుట్టలు పెట్టుకోవడము. లింగాకర్ష బుట్టలలోని మనకి మొగ పురుగులు పడతాయి. ఈ రెక్కల పురుగులు ఏవైతే ఉంటాయో చాలా దూరాల వరకు ప్రయాణిస్తాయి. దాని తర్వాత రాత్రిపూట చాలా యాక్టివ్గా ఉంటాయి. మీకు వెళుతురు అంటే లైట్ ఉన్న చోట కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా లార్వా తాలూకా డ్యామేజ్ని అంటే ఎక్కువగా ఆకుల్ని ఛిద్రం చేసి దాన్ని కనకనాలుగా చేసి దాని తర్వాత ఎక్కువగా ఆకుల్ని తినివేయడం వల్ల ఏంటంటే మొక్కజొన్నలోని ఆకులన్నీను చాలా పాడైపోయి దాని తర్వాత యంగ్ కండలు అంటే మొక్కజొన్న పొత్తులు ఏవైతే లేతగా ఉంటాయో వాటిని కూడాను అవి తినడం జరుగుతుంది. అందుకని వీటిని నివారించుకోవడానికి లార్వా వాటిని నివారించుకోవడానికి ఏంటంటే మనము బీటీ పౌడర్ని స్ప్రే చేసుకోవచ్చు లేదా మనం జీవామృతంలో కూడా మనకి బ్యాసిలస్ థురింజియన్సిస్ అంటే బ్యాసిలస్ తాలూక స్పెసిస్ కొన్ని ఉంటాయి అవి కూడా లార్వాలకి తగ్గించడానికి పనిచేస్తాయి. అటువంటిది కూడా స్ప్రే చేసుకోవచ్చు లేదా అంటే పాయిజన్ బెయిట్స్ అంటాము అంటే తవుడులోని కొంత విషయం లాంటిది కలిపి అది కానీ పొలంలో చల్లుకుంటే వాటికి కూడా ఇవి చనిపోతాయి. ఎందుకంటే ఒక పొలం నుండి ఇంకో పొలంకి ఇవి చాలా గుంపులుగా ప్రయాణించేటప్పుడు వాటిని తిని అవి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతుల ద్వారా మనము చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని చోట్ల మనకి వినిపిస్తున్నాయి అంటే సాయిల్ సొల్యూషన్ని కూడా అప్లై చేయడం అంటే మట్టిని తీసుకుని దాన్ని నీటిలో కలిపి ఆ నీటినేమో వడపోసి దాన్నేమో స్ప్రే చేయడం అన్నది. ఇది కూడా చాలా చోట్ల కనిపిస్తుంది. అంటే ఇన్హెరెంట్గా ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అవి ఈ పురుగుని నష్టపరుస్తాయి. సో ఈ రకంగా చేసుకుంటే మనకి చాలా మటుకు ఈ పురుగు మనము అదుపులో పెట్టుకోగలుగుతామండి. వర్షము ఎక్కువ పడినప్పుడు ఇది ఎక్కువ కనపడుతుంది. మామూలుగా అయితే ఇది అంత తీవ్రమైన పరిస్థితులు కనపడవు. వర్షాలు ఎక్కువైనప్పుడు వాతావరణం కొంచెం అనుకూలించినప్పుడు ఈ పురుగు తాలూకా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.